అందరికి పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా బీజేపీ పొందినటువంటి నాయకులు, బీజేపీ దిగినటువంటి నాయకులకి, అధికారాలకి, అధికారులకి, అనధికారులకి, పోలింగ్ సిబ్బంది వారికి, మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు మా చెల్లెలు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన దానిలో తులసమ్మ గారు మేము ఒక ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకు చెప్పాలనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క మహిళా సోదరుల పట్ల ఏ విధంగా ప్రేమతో చేస్తున్నారని మన సోదరు తులసమ్మ గారు కూడా చెప్పింది. మీరంతా కూడా ఎంతో జరిగింది. దీన్ని బట్టి మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన ఇంట్లో ఒక అన్నదమ్ముడు, మన ఇంటికి ఒక కొడుకు, మన ఇంటికి ఒక పెద్ద దిక్కు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు కష్టకాలంలో ఉన్నా కూడా మీకు ఏ విధంగా తోడ్పాటిస్తున్నారు కూడా మన తులసమ్మ కూడా మీకు చెప్పారు. మనం ఒకటి ఆలోచించాలి, ఈరోజు మనలో మనకి ఎన్నో విభాగాలు ఉంటాయి, ఎన్నో విషయాల్లో కలవలేకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఊపిగా ఉండాలి, రాష్ట్రం అంతా బాగుండాలి, మన ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పసుపు కుంభం కార్యక్రమం కానీ, పెన్షన్లు 2000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేయడం కానీ, 15,000 నుంచి 3,000 చేయడం కానీ, 3,000 కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కి 5,000 చేయడం కానీ, ఇటువంటి పథకాలంతా పెడుతున్నారని కారణం అమ్మ ఆయన ఒక సామాన్యుడు. ఆయన సామాన్య స్థితి నుంచి ఈరోజు మంత్రి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పాత జ్ఞాపకాలు మర్చిపోకుండా ఒక అన్నదమ్ముడిగా మీకు ఉన్నారు. ఈ విధంగా ఇంతకుముందు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆనాటి రామారావు గారు తప్ప, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరైనా చేశారని కూడా మనం ఆలోచించుకోవాలి, ప్రతిపక్ష నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఒకటి, ఈరోజు మన మధ్య రామారావు పెద్ద రామారావు గారు లేకపోయినా కూడా ఆ రోజు మన రోజు భాష గారు చెప్పినట్లు పసుపు ముందు కార్యక్రమం టైపు ఆ రోజే మనకి పెన్షన్ ఇచ్చేది కానీ కూడు కూడా అని నినాదంతో కూడా ఆ రోజు రామారావు గారు మనకందరికి కూడా దారి చూపించి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన బాధ్యతలు ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయోగిస్తూ ఆయనకి ఏ విధంగా తీరుపట్టు లేకుండా ఉన్నా కూడా ఏ రోజు కాదు ఉదయం 6 నుంచి 7 గంటల లోపల కార్యకర్తలతో తెలియ కాన్ఫరెన్స్ పెట్టుకుని, 7 నుంచి 8 గంటల లోపల అధికారులతో తెలియ కాన్ఫరెన్స్ పెట్టుకుని మనందరి సమస్యలు పెంచుకోవచ్చు, చర్చించి ఏ సమస్యను ఎక్కడ చేయాలి నాయకుల దృష్టి తీసుకొని వచ్చి దానిపైన మళ్ళా కేబినెట్ ముందు మీటింగ్ పెట్టి కేబినెట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏ విధమైన ముఖ్యమంత్రి కానీ ఎవరైనా చేశారని కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఇచ్చుకుంటే 2000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. ఇంతవరకు ఎక్కడైనా సీసీ రోడ్ వేయడం జరిగిందని కూడా మీరు ఆలోచించాలి. ఎక్కడైనా మన ఇంతకుముందు నచ్చెళ్తామంటే రోడ్లు గుంతలమయంగా ఉండేది, ఈ రోజు అనేది దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ఉన్నటువంటి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఇవి ప్రత్యేక దృష్టి సారించుకోం. ఎందుకంటే అభివృద్ధి ఉంటేనే మనందరూ బాగుంటాం, అభివృద్ధి ఉంటేనే మన గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతుంది. ఎక్కువ మాట్లాడించుకోరా, ఒకటే ఒకటి, మనం ఈ రోజు బాగున్నామన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, రేపు 2019 ఎలక్షన్ లో మన ఇంకా మన ముందున్నటువంటి ఒకే ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం, తెలుగుదేశం అభ్యర్థి అయిన చంద్రబాబులో నన్ను కూడా మీరు గెలిపించుకోండి. నేనమ్మా మీ ఇంటికి ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీ దగ్గరకు వస్తా, మీ సమస్యను సృష్టిస్తా, చర్చించి అప్పటికప్పుడు తీర్చేదానికి మేము ఉంటా. నాకేం ఎక్కువ కుటుంబ బాధ్యతలు కూడా లేదు, అన్ని కంప్లీట్ అయింది, కొడుకు బాగున్నాడు, నా భార్య